కలల్లో చాలా వరకు తొంభై శాతం కళలు తీరని కోరికలే ఎందుకంటే మీకు వీటి మీద పట్టు లేదు కోరికలతో మీరు ఆడుకోవడం పోయి కోరికలే మీతో ఆడుకుంటున్నాయి మీరు ఏది చేసినా సరే కావాలనుకుంటారు అవునా దానికోసం ప్రయత్నించకపోయినా ఆ క్షణంలో నాకు అదుంటే బావుండు నాకు ఇదు బావుండు అనిపిస్తుంది ఇప్పటి మీరు కోరుకున్నవన్నీ ఈ రోజున మీరిక్కడ్నుంచి ఐదున్నర ఆరు గంటలకు వెళ్లేటప్పటికల్లా ఇవన్నీ ఇంట్లో మీకోసం వేచున్నాయనుకోండి మీ పనైపోతుంది మీరు కోరుకున్న వస్తువులు మనుషులు అవన్నీ మీకోసం ఇంట్లో ఎదురుచూస్తుంటే మీరక్కడ ఉండగలరా చెప్పండి లేదు మరి మీ కోరికలు తీరకపోవడం అదృష్టమే కదా మీ కోరికలు మీ అధీనంలో హద్దుం లేకుండా జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ నిజం కాలేవు కానీ వాటిని నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఒకసారి మీరు ఏదైనా కోరుకుంటే మీలోని కొంత శక్తిని ఆ దిశలో ఉపయోగిస్తున్నట్టే ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఓ నాకు ఈ లైట్స్ కావాలి అనుకున్న వెంటనే కొంత శక్తి ఆ దిశలో ఖర్చవుతుంది తర్వాత అది మర్చిపోయి ఆ కెమెరా అనగానే మళ్లీ శక్తి ఖర్చు పెడుతున్నారు కాని అంతకు ముందర కోరింది మాత్రం సాగుతూనే ఉంటుంది మీకు ఎరుకలేకపోవచ్చు కాని అది కొనసాగుతుంది ఒక రోజులో మీరిలా కొన్ని వందల సార్లు చేస్తారు చల్లా చెదురైపోతారు మీరిలా అవగానే ఇక మనసు అర్థంలేని ఆలోచనలతో పరిగెడుతూ ఉంటుంది ఎందుకంటే మీ శక్తులు పలు దిశల్లో వెళ్తున్నాయి కాదు గమనించారా మీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక దానికోసం మనస్ఫూర్తిగా ఎంతో తీవ్రంగా కోరుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ కరిగిపోయి ఉంటాయి గమనించారా అవునా మీరు దిశలో దృష్టి పెట్టారు కనుక హఠాత్తుగా అన్ని ఆలోచనలు మాయమవుతాయి కలలు రావడానికి కారణం మీ మనస్సు ఈ కోరిక అనే ప్రక్రియ ద్వారా ముక్కలైంది ఇక అవన్నీ నెరవేరడం అనేది జరిగే పని కాదు అందుకే రాత్రులు మీరు ఓటీ చేస్తున్నారు వాటిని నెరవేర్చుకోవడానికి ఊహల ద్వారా ప్రయత్నిస్తున్నారు